నమస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి అన్ని మార్కెట్ యార్డ్లు తిరుగుతున్న క్రమంలో నేను వాళ్ళ దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన మరి ఎమ్మెల్యే ఉన్నాడా లేడా ఎక్కడున్నాడు నాకు క్యాంప్ ఆఫీస్ అనిపించింది ఫోన్ చేస్తే రఘునందన్ రావు గారు ఇదే క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు సో నేను ఇది దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అన్నట్టు సో చాలా బాగుంది ఎనీవే బానే కట్టిరు కానీ ఈ చాలా క్యాంప్ ఆఫీసులు పనిచేస్తలేవు గజ్వేల్లో అయితే కనీసం ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా పోలే వాళ్ళకి సో చాలా నియోజకవర్గాల్లో పనిచేయట్లేదు మరి ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఇలా కనబడ్డాడు నాకు నా ముందు రఘునందన్ రావు గారు ఉన్నారు సో పనిలో పనిగా మనకు దొరికింది కాబట్టి వదిలిపెట్టడం ఎందుకు చాలా స్టార్ట్ చేసేద్దాం నమస్తే రఘునందన్ కోర్స్ నేను కూడా ఇక్కడే తిన్నా ఇప్పుడు మంచి భోజనం పెట్టారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడే ఉంటారా ఓకే

ఓకే మరి హడావుడి అనిపిస్తలేదు పెద్ద ఎత్తున అంటే మార్నింగ్ టైమ్ లో ఉంటుంది మార్నింగ్ నుంచి ఉంటారు ఇప్పుడు లంచ్ వేసి జస్ట్ డ్రెస్ తీసుకొని మళ్ళీ సిక్స్ తర్వాత హడావుడి స్టార్ట్ అయింది ఓకే నేను కూడా ఇప్పుడే బయట నుంచి వచ్చాను ఓకే ఎనీవే రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ లో ఇవాళ మీరు అన్ని పేపర్లు హైలైట్ అయ్యారు ఐఆర్బి అనే సంస్థ చాలా ఆవేదనతో బాధపడతా ఉన్నది రఘునందన్ రావుకు లీగల్ నోటీస్ ఇచ్చింది ఆవేదనతో ఏంటి అంటే మీరు ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉన్నదట ఉన్న ఉన్నది అని అన్నారట ఆ కంపెనీ పరువుకు నష్టం కలిగించారట వెయ్యి కోట్ల పరువు నష్టం దావా మీ కట్టడానికి ఐఆర్బి ఆవేదన ఎందుకు నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది ఐఆర్బీ ఆవేదన ఎందుకు లేదు ఐఆర్బి బెదిరిద్దామని చూస్తా ఉంది గతంలో మహారాష్ట్రలో పూనా ఎక్స్ప్రెస్ హైవే సందర్భంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సమాచారం అడిగినటువంటి యాక్టివిస్టులను బెదిరించినట్టు ధమ్కి ఇచ్చినట్టు రఘునందన్ రావుని భయపెట్టిద్దాం అనుకుంటున్నట్టు నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను స్పష్టంగా తెలంగాణ ప్రజల ఆస్తుల విషయంలో తెలంగాణ ప్రజలకు నష్టం జరిగే విషయంలో ఎవరు వచ్చినా అది ఐఆర్బి వచ్చినా ఇంకో ఆర్బీఐ వచ్చినా నాకేం సమస్య లేదు సంబంధం లేదు మేము అడుగుతుంది ఏంది రోజు రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చే టోల్ గేట్ ని అరవై ఆరు లక్షలకు ఎందుకు ఇచ్చిరని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిని అడిగినాం ఆ సంబంధిత ఐఏఎస్ అధికారిని అడిగినాం మధ్యలో ఐఆర్బీకి ఏం ప్రాబ్లం వచ్చింది రెండు కోట్లది అరవై ఆరు లక్షలు పర్ డే డైలీ ఇన్కమ్ నేను ఆన్ రికార్డు లో అఫీషియల్ రిప్లై ఇచ్చేటప్పుడు మాకు గవర్నీ అరవింద్ కుమార్ గారు సమాధానం ఇవ్వాలి కదా రోజు ఎంత ఇన్కమ్ వస్తుందో లెక్క ఇవ్వాలి కదా ఆయన లెక్క ప్రకారమే రోజు కోటి నలభై ఎనిమిది లక్షలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో వచ్చింది ఇలా మేము ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం లెక్కలు లేదా ఇరవై మూడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎంత వచ్చింది పర్ డే ఇన్కమ్ అని అడిగినాం ఇలా దాకా సమాధానం లేదు అరవింద్ కుమార్ గారు మాట్లాడలేక అరవింద్ కుమార్ గారు మాట్లాడితే మళ్ళీ మేము ఏమన్నా ఎదురుదాడి చేసామన్న భయానికి ఐఆర్బి అనేటువంటి సంస్థను ముందుకు పెట్టి మాకు లీగల్ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఎవడు భయపడతాడన్నా లీగల్ లకి నా వృత్తి ధర్మమే ఇట్లాంటి ఇలాంటి ఊపులోకి ఊపులకు భయపడితే ఎవడైతుందన్న పంచాయతీ అవుతుందా నోటీసులకు ఏమైతుంది ఏమైతే జవాబిస్తాం అందరిలా భయపడి పారిపోతే రఘునందన్ అని తప్పు మాట్లాడలేదు లిస్ట్ లో రఘునందన్ రావు పెట్టలేదు ఐఆర్బి అనే సంస్థ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం లోపల పర్ డే ఎనభై ఐదు లక్షలు ఎనభై ఎనిమిది లక్షలో కడతామని చెప్పి ఇదే ఓఆర్ఆర్ ని తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది లక్షలకు తీసుకున్నాడు ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులో అరవై మూడు లక్షలకు తీసుకుంటే ఇదేం న్యాయం సార్ ధరలు పెరిగినాయి కదా రేట్లు పెరిగినాయి కదా కార్లు పెరిగినాయి కదా ఇన్కమ్ పెరిగింది కదా అని అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పకుండా ఐఆర్బిని డిఫిఎం చేస్తే నాకేం వస్తుంది ఐఆర్బి ఏ ఊర్లు ఉంది ఆఫీస్ ఏడు ఉందో కూడా నాకు తెలియదు కాని నాకేం పంచాయతీ ఉంటుంది పంచాయతీ ఏంది తెలంగాణ సొమ్మును కొల్లగొడుతురు కాబట్టి నేను మాట్లాడినా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేయాలి కాబట్టి మాట్లాడినా నోటీసులు ఇస్తే నోటీసుకి ఏమైతుందన్న జై తెలంగాణ అన్నప్పుడు రోడ్ల మీద ఏం చెప్పినాం ఎవడన్నా ఇటుకతో కొడితే రాయితో కొట్టురే అని చెప్పినాం ఈటకా జవా పత్ తరిసదు అని చెప్పినాం ఒరే వకీలనే భయపెట్టి ఐఆర్బి అనుకుంటే ఎట్లయితుందా అది కాదు లేకపోతే వీళ్ళు ఇప్పించుంటారు వీళ్ళకి ధైర్యం లేదు కదా మంత కోట్లు ఆడితే ఆయన నేను ఒకటే అడిగిన డెబ్బై రెండు డెబ్బై రెండు టెండర్ల కోటి చేసింది ఐఆర్బి సంస్థ కోటి చేసింది ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లకి వాళ్ళు కోటి చేసారు అది తెల్లారో లేదా మీరు టెండర్ ఓపెన్ చేసినప్పుడు ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలని ప్రకటించారు ఎవరు పెంచారు అని అడిగిన దీనికి సమాధానం చెప్పమను రెండు కోట్ల ఆదాయం వచ్చే చోట అరవై ఆరు లక్షలకు ఎందుకు ఇచ్చి రోజు చెప్పు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ముప్పై నాలుగు లక్షలు పోయిందనుకో కోటి రూపాయలు పోయిందనుకో రోజు ఖర్చు కోటి రూపాయలు పోయిందనుకో ఇంకా కోటి ఎటు పోతున్నాయని అడుగుతున్నాం అడగాల వద్దా రోజు కోటి మిగిలినప్పుడు ఇంత డీజిల్ మీద పది రూపాయలు పెట్రోల్ మీద పది రూపాయలు తగ్గిస్తారు అని అడుగుతున్నాం సంపాదన వస్తుంది కదా వచ్చిన సంపాదన అడిగి డైవర్ట్ చేయండి అని అడుగుతున్నాం దీనికి బాధ ఏంది టైమ్స్ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ఇట్లా చూపెట్టిన దాంట్లో తప్పేముందన్న వీళ్ళు మాన్యువల్ గా పదహారు రూపాయలు కోట్ని టోకన్ ఇస్తే కేటీఆర్ గారికి ఎవరైతే వాహనదారుడు ఉన్నాడో ఆయన ట్వీట్ చేస్తే కేటీఆర్ గారు వెంటనే అరవింద్ కుమార్ గారిని ట్యాగ్ చేసి ఏం ట్వీట్ చేసిరో అది చెప్పిన నేను వారు ఆల్రెడీ పబ్లిష్డ్ ఉచివారు ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ నేను చూపించిన సిబిఐ కేసు నమోదైంది కరెక్ట్ కాదా అక్కడ ఒక యాక్టివిస్ట్ చచ్చిపోయింది నిజం కాదా సిబిఐ కేసు అయింది కాదా ఉన్నదా కొట్టేసిరా నాకు తెలియదు తర్వాత చూసుకుందాం అది ఎఫ్ఐఆర్ అయిందా కాలేదా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిందా చేయలేదా తర్వాత ఏమైందనే తర్వాత కోర్టులు కొట్టేస్తాయా ఉంచితే తర్వాత అవి దాని గురించి మరి ఇప్పుడు ఏంటి కేసు ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉందా ఈ కేసులో విచారణ చేయించే అవకాశం ఉందా అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది సిబిఐ సిబిఐ ఉన్నతాధికారులు కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చినాం రిసీవ్ కాపీ తెచ్చుకున్నాం పంచాయతీని న్యాయపరంగా లీగల్ గా ఇప్పుడు వాళ్ళే గెలికారు కదన్న నోటీస్ ఇచ్చి రాని కోర్టు పోయి మేము కూడా గెలిచి చూస్తాం అరవింద్ కుమార్ అనేటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారు సంతకం పెడతారా రేపు అగ్రిమెంట్ పెట్టారు సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన ఒక అధికారం తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెడుతున్నారు ఇప్పుడు అంటే రేపు ఏమైనా అయిందనుకో రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్ సంతకం పెట్టిండు పోతే ఆయన జైలుకు పోతాడు ఉంటే ఆయన పోతాడు మాకేంది మేం మంచిగా గడ్డ అనేది వీళ్ళ ఆలోచన నేను అడుగుతుంది కరప్షన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొట్టేటోడు ఎవడైనా నేను గిట్లే మాట్లాడతా ఒక్క నోటీస్ కాకపోతే వంద నోటీసులు ఇయను కాక అయితే బాగానే వెయ్యి కోట్లకు పెంచిండు పెంచుడు సంతోషమే కదా వెయ్యి కోట్లు సంతోషం వెయ్యి కోట్లు పరువు నష్టం ఎన్ని ఎన్ని కోట్లు పెట్టాలి అక్కడ ఎగ్జామిషన్ తీసుకొని పెట్టాలనుకుంటున్నాడు కోర్టు ఫీ ఎగ్జామిషన్ తీసుకొని రేపు డిఫర్మేషన్ సూట్ వేసినాక కేసు వేసినప్పుడే పెడతారు కదా మినిమం ఫీజు కట్టేసి వాళ్ళు ఎగ్జామిషన్ కోసం అడుగుతారు కోర్ట్ ఫీ ఎగ్జామిషన్ కోసం అడగాలనేది ఆలోచన అయి ఉంటుంది వాళ్ళకి జనరల్ గా వీళ్ళు ఎవరో సలహ ఇస్తారు కదా ఓకే కానీ అపోజిషన్ పార్టీలకు లీగల్ నోటీసులు ఇచ్చే సంస్కృతి ఏంది గతంలో ఎప్పుడైనా ఉందా స్టార్ట్ పేపర్ లీక్ అనగానే బండి సంజయ్కి రేవంత్కి ఇచ్చినట్టున్నారు ఈ విషయంలో మీకు రేవంత్కి ఇచ్చినట్టున్నారు అంటే నోటీసులతోటి పోలీసులతోటి సిట్ తోటి ఎవరినో భయపెట్టించి ఏదో చేద్దాం అనుకుంటే పబ్లిక్ డొమైన్ లో నాకు అన్ని నేను పెద్దగా చదువుకోలేదని ఒక నిమిషానికి అనుకుందాం కేసీఆర్ గారు లాగా నేను ఎనభై వేల పుస్తకాలు చదువుకోలేదు కేటీఆర్ గారి లాగా అమెరికాలో చదువుకోలేదు నేను కుల్ల అడుగుతున్నా రోజు రెండు కోట్లు వచ్చే కాడ ఈయన రెండు కోట్లు తీసుకుపోతున్నా అరవై ఆరు లక్షలు సర్కార్కి ఎందుకు కడతాడు అంటున్నా మిగతా కోటి ముప్పై నాలుగు లక్షలు ఏడిపోతున్నాయో అంటున్నా మరియు దానికి గురిదిస్తారా అంది నన్ను ఉన్న మాట్లాడితే ఊరందరికి శత్రువు అని వాస్తవం జనంకి చెప్పిన నేను టెండర్ తగ్గిన కంపెనీ ఎవరో అని అడుగుతున్నాం ఆ కంపెనీ గంత అగ్గుకి ఎందుకు ఇచ్చినామో అని అడుగుతున్నాం రెండు వేల పద్దెనిమిదిలో రోజుకి ఎనభై ఎనిమిది లక్షలకి ఇచ్చినవి నువ్వు రెండు వేల ఇరవై మూడులో లో అరవై ఆరు లక్షలకి ఎందుకు ఇస్తున్నావు సారు అని అడుగుతున్నా సమాధానం చెప్పాలి జస్టిఫై చేసుకోవాలి అరవింద్ కుమార్ కదా వీడియోలు తీసుకురావద్దు ఫోటోలు తీయొద్దు నేను చెప్పిందే రాయాలి నా ప్రెస్ మీట్ అని అధికారికంగా రాయొద్దు ఓన్లీ నోట్స్ రాసుకొని మీరు పోవాలి ఇది డెమక్రసీలో ఎక్కడ ఉంటుందా మీరు చూసిన కాడికైనా జర్నలిజంలో ఎక్కడైనా టీవీ తీసుకురాకు పెన్ తీసుకురాకు పేపర్ తీసుకురాకు మేం చెప్పిందే రాయి ఇది ప్రెస్ మీట్ అని రాయకు చిట్ చాట్ విత్ మీడియా అని రాయి ఆఫ్ ది రికార్డ్ లో నేను చెప్తాను నువ్వు ఆన్ ది రికార్డ్ లో రాయి ఎందుకు రెస్పాండ్ అవుతలేడు అసలు ఆయన మాట్లాడతలేడు కదా కదా బిజీగా ఉన్నట్టు అమెరికా లో వచ్చిన తర్వాత మాట్లాడతారు కానీ చాలా వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కదా అమెరికా నుంచి దాదాపు ఇరవై కంపెనీలు ఉన్నట్టు ఒక శ్వేత పత్రం ఏమైనా అడుగుతుండ మీరు తెలంగాణ తెలంగాణ శ్వేత పత్రం కదా కాదు కంపెనీ అన్ని పేరు అదే పేపర్ రాసుకుంటే నాకేం సంబంధమే ఉంటాడు రేపు ముఖ్యమంత్రి గారు అందుకనే శ్వేత అనేది ప్రభుత్వం రిలీజ్ చేయాలి రెండు జూన్ రెండు నుంచి గౌరవనీయులు కేటీఆర్ గారు మంత్రిగా ఎన్ని దేశాలు పర్యటించిండ్రు ఎన్ని కంపెనీలను తీసుకొచ్చిరు ఒక్కొక్క కంపెనీ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత ఏ కంపెనీ తెలంగాణ పోరగాలకి ఎంతమంది కొలువులు ఇచ్చింది ఈ మూడు లైన్లు ఇస్తాయి దానికి నమస్తే తెలంగాణ ఇంత పెద్దగా రాసిన ఎందుకన్నా శ్వేతపత్రం మూడు లైన్లు త్రీ క్వశ్చన్స్ ట్రైట్ క్వశ్చన్స్ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మీరు తిరిగిన దేశాలు ఎన్ని తెచ్చిన కంపెనీలు ఎన్ని ఒక్కొక్క కంపెనీ పెట్టిన పెట్టుబడి ఎంత ఇచ్చిన ఎన్ని ఇంత ఇది చెప్తే కదా దానికి ఏదో భూములు కొంటున్నారు అంటున్నారు నిజమేనా ఇన్ఫర్మేషన్ ఉందా ఇంకా నాకు అందాక రాలేదు సింగపూర్ అక్కడ ఇంకా మరి ఎందుకు ఈ టూర్లు అంటే జనరల్ గా ప్రచారం కోసమా లేకపోతే వేరే పనులు ఏమైనా ఉంటాయా ఎన్నికల సంవత్సరం కదా రకరకాల బాధలు ఉంటాయి రాజకీయ నాయకులకి భవిష్యత్ ఏమైనా చదువుకుంటే పోయినది యా మరో ముఖ్యమైన విషయం మీ పార్టీకి సంబంధించిన అంశం మాట్లాడతారు కదా తప్పకుండా నీకేం ఇబ్బంది లేదు కదా సో మొన్న ఈటల ఏదో చిట్చాట్లో వ్యాఖ్యలు చేశారన్న వార్త పెద్ద దుమారం రేగుతున్నది సరే ఆయన కూడా నేను ఇందాకే కలిసిన సో నేను దానికి ఏమీ సంజాయిషి ఇవ్వాల్సిన అక్కర్లేదు నేను అది అనలేదు కాబట్టి దాని గురించి మాట్లాడదు కాబట్టి మళ్ళీ నేను రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయనే చెప్పారు ఏం జరుగుతున్నది అసలు భారతీయ జనతా పార్టీలో దుబాకులు ఏం జరుగుతుందో అడుగురు చెప్తాను కాదు కాదు నాకేం అక్కర్లేదు అమ్మో వీళ్ళ తలకాయ పెడితే అనవసరంగా నేను ఇబ్బంది పడతాను మీరు సైలెంట్ గా ఉంటున్నారా అట్లేం లేదు కాన్స్టెన్సీ లో పని చేసుకోవాలి పని చేసుకుంటాం మీరు ఏ ఊరికైనా ఊరి వడ్ల కుప్పలు అట్లే ఉన్నాయి అవును లారీలు వస్తా లేవు గన్ని బ్యాగ్స్ వస్తా వాన పడుతుంది తాటిపత్తి లేదు మేము మాది వ్యవసాయ నియోజకవర్గం వెనకబడ్డ నియోజకవర్గం అందుకని ఇక్కడ రైతుల కష్టాలు ఉంటే నేను పట్టణం నుండి ఏం చేయాలి రాజకీయం చాలా రంజుగా నడుస్తున్నది మా అధ్యక్షులు వారు ఉన్నారు కొత్త పార్టీ పెట్టాలి అధ్యక్షులు వారు ఉన్నారు కొత్త పార్టీ పెట్టాలన్నా గల్లీలో సంజయ్ గారు ఉన్నారు ఢిల్లీలో మాకు జేపీ నడ్డా గారు ఉన్నారు మోడీ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు అంతమంది పెద్దలు ఉన్న పార్టీలో అంత పెద్ద వ్యవహారం నడుస్తున్నా కాడ నేను వచ్చి ఇది గిట్ల చేయరు అని చెప్పి నన్ను పిలిస్తే తప్పకుండా ఇప్పుడుదా కాన్ఫరెన్స్ కాల్ అయింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వీడియో కాన్ఫరెన్స్ కాల్ అయి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు ముప్పై తారీఖు నుంచి జూన్ ముప్పై ఒకటి వరకు జన సంపర్కం కింద మనం ఏం చేయాలి ఎట్లా పోవాలి ఊర్లకి దాని మీద చర్చ చేసుకుంటున్నాం పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్గా ఉంటాం దాంట్లో ఏం తేడా ఉండదు ఏం జరుగుతున్నది అని అంటే ఏదో తేడా కొడుతున్నది ఏం తేడా కొడుతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది ఏం చేసి వస్తాం ఎట్ల అనేది ఎన్నికల రిజల్ట్ వచ్చినాక చూస్తాం మరి కాంగ్రెస్ అని ఇప్పుడు ఆ పొంగులేటి జూపల్లి వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉన్నది ఇప్పుడు భారతదేశం కొంతమంది ఏదో ఇరవై ఇరవై మంది పార్టీ పెడుతున్నారు భారతదేశం ప్రజాస్వామ్య దేశం అందులో రఘునందన్ ఉన్నాడా లేడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది భారతదేశంలో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు ఏ పేపర్ వాళ్ళకి నచ్చింది రాసుకోవచ్చు ఒక్కొక్క పేపర్ ఒక్కో రంగు వేసుకోవచ్చు ఒక్కో టీవీ ఇంకో రంగు వేసుకోవచ్చు నాకేందండి అందులో నాది నేను చేసుకొని పని చేసుకుంటూ పోతా ఉన్నా నేను గెలిపించింది దుబ్బాక ప్రజలు సాధ్యమైనంత ఎక్కువ సమయం దుబ్బాక ప్రజలతో గడపడం నా లక్ష్యం ఎందుకు సైలెంట్ గా ఉన్నారు బాధ్యత లేదు కదా నాకు మా అధ్యక్షుల వారు ఉన్నారు చేరికల కమిటీ చైర్మన్ ఉన్నారు అక్కడ ఆల్ ఇండియా అధ్యక్షుల వారు ఉన్నారు ఇక్కడ ఇంకా రకరకాల వ్యక్తులకు రకరకాల బాధ్యతలు ఉన్నాయి నాకు అప్పుడప్పుడు నీలాంటి మాట్లాడమని బాధ్యత ఇచ్చారు మాట్లాడుతుంటే పార్టీ వ్యూస్ ని ప్రజలకు చెప్తుంటే కానీ మీరు అంత ఆశామాసి లీడర్ ఏం కాదు కదా చిన్న లీడర్ ఏం కాదు కదా సరే దాంట్లో చిన్న మాట్లాడాలి కదా మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు ఆర్ మీద నేనేం మాట్లాడినా పార్టీలో దేని మీద మాట్లాడాలన్నా నేనే మాట్లాడతా మంత్రుల మీద మాట్లాడాలంటే నేనే మాట్లాడాలి కుంభకోణాలు మాట్లాడాలంటే నేనే మాట్లాడాలి అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తున్నావు అని నాకు బాధ్యత ఇచ్చారు నాకు ఇచ్చిన బాధ్యత నేను నడిపిస్తా ఉన్నా మీరు చేరికల కమిటీ చైర్మన్ మీ పని మీరు చేసుకోరు వారి అధ్యక్షులు వారి పార్టీ నడపాలి వారు నడుపుతుంటారు అట్లా పని విభజన చేసుకుని పంచుతున్నట్టుంది కదా అధ్యక్షుని మార్చాలని ఒకరు మార్చి ఎందుకు మార్చాలని ఇంకొకరు అట్లా విడిపోయినట్టున్నారు కదా మొత్తం భారతీయ జనతా పార్టీలో గొడవలు నడుచుడు పంచాయతీలు పెట్టుకోడు సర్వసాధారణ ఉండదు పార్టీ కాదు అదే ఇప్పుడు గాంధీ గగలు పెట్టి గాంధీభవన్ తీసుకుపోతుంది మీ దాంట్లో కూడా స్టార్ట్ అయింది లేదు అంటే గొడవ లేదా లేదు అధ్యక్ష మార్పు అధ్యక్షుడు కావాలి అన్న గొడవ లేదా అసలు అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు రఘు అన్నట్టు టీవీ నైన్ కోనర్ కావాలని ఉన్నది అనుకో దానికి ఎవరు ఏం చేస్తారు అది ఆయన ఆశ నేను అదే అంటున్నా సార్ ఇప్పుడు ఉన్నది కదా గొడవ అనేది లేదు అరే నాకు ఇది కావాలని అడిగితే తప్పేముంది మీ కెమెరా మ్యాన్ అడుగుతాడు సార్ కార్ మంచి లేదు కొత్త కారు అంటాడు తప్పేముంది అందులో అది ఆయన ఆశ నీ దగ్గర జేబులో పైసలు ఉండాలి కదా కొనాలంటే అది కూడా అంతే ఎవరన్నా తను ఉన్న స్థానం నుంచి ఇంకో స్థానానికి పోవాలని ఎదగాలని కోరుకోవడం లేదా ఇంకెవరండి ఇంకా ఒక అడుగు ముందుకేసి అధ్యక్ష పదవి కావాలని కోరుకోవడం తప్పెట్లయితే తప్పెట్లయితే నువ్వు కంట్రీటర్ స్టార్ట్ అయినావు రిపోర్టర్ అయినావు రిపోర్టర్ వెళ్ళి సీఈఓ అయిన రేపు ఓనర్ కావాలి అనుకుంటున్నావు రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా మనిషి బతికేదే రెండు ఒకటి ఆశ రెండు అవసరం ఆశ పడుతుండొచ్చు ఇప్పుడు అనుకో కావాలి అనుకున్న వాళ్ళు లేదు మేమే ఉండాలి అనుకునే వాళ్ళ మధ్య జరుగుతున్నాయి ఈ వారిలో మీ పార్టీ ఏమన్నా నష్టపోతున్నదా అసలు వారు లేదు కొట్లాట్లేదు వారు మీ పేపర్ల పాజిటివ్ అనుకుందాం మీరు అన్నారు ఇక్కడికి వచ్చే కంటే కొద్దిసేపటి ముందు ఇంకొక మా పార్టీ గౌరవ శాసనసభ్యుల్ని కలిసి వచ్చినా అన్నారు వారు ఏం చెప్పిరూ చెప్పారు మీరు ఇంకా అలా మాట్లాడడానికి ఏమి లేని పంచాయతీని మీరు కోడిగుటమి నారదమూర్లు లెక్క లేనికాడ పంచాయతీ ఎందుకు కొడతారు ఇప్పుడు కొత్త పార్టీ కావాలంటున్నారు అవసరం ఉందంటారా తెలంగాణలో కొంతమంది అయితే చేస్తున్నారు సర్వేలైతే మాట చూసా నేను సరే అది ఎవరు పెడతారు ఏ సిద్ధాంతం ప్రకారం పెడతారు ఎటువైపు డ్రైవ్ చేస్తారు వారితో నడిచేటువంటి వ్యక్తులు ఎవరు వారి ఆలోచన విధానం ఏముంది ఇవన్నీ చూడకుండా మనం ఏమాట ఇట్ ఈస్ టూ ఎర్లీ టూ కామెంట్ ఇలా ఉంటే కుల ఉట్టినట్టు నదినీ పంచాయతీ ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే బలంగా ఉంటారేమో ప్రజలకి అరే మా పార్టీ అన్న ఇట్లా రిసీవ్ చేసుకుంటారేమో అన్న ఈ దేశంలో ఆరు వేల రెండు వందల పార్టీలు ఉన్నాయి రాగా ఇంకొకటి వస్తే వెల్కమ్ చేస్తాం తప్పేముంది అందులో వద్దనేది ఎవరు కొత్త పార్టీని ఎందుకు ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత షర్మిల గారు కొత్త పార్టీ పెట్టుకున్నారు వద్దన్నారా ఎవరన్నా వద్దంటే వారు ఆగుతారా ఎవరికి నచ్చినటువంటిగా అంత డెమోక్రటిక్ ఉండడానికి అవకాశం కల్పించింది భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పార్టీ పెట్టవచ్చు మాట్లాడచ్చు తిట్టవచ్చు ఏదైనా చేయొచ్చు మీరు మరీ వేదాంతం ఎక్కడికో ఇది వేదాంతం ఎందుకే రాజ్యాంగం అది చెప్తున్న విషయాలు మీరు ఏదో అడ్వకేట్ గా మాట్లాడుతున్నారు మీరు పొలిటికల్ గా మాట్లాడండి ఏం కావాలి బయటకు ఏం కావాలి పొలిటికల్ గా బయటకు వచ్చి ఎవరు పార్టీ చెప్పు పలానా ఎల్ఏ పెడతా అంటే ఎల్ఏ పాత్ర ఏందో చెప్తారు సర్వేలు చేయిస్తున్నారు చర్చలు ఎవరు పొంగులేటి చూపల్లి ఒక ఒక ప్రయత్నం చేస్తున్నారు మీ దాంట్లో ఉన్న కొంతమంది ఏం చేయాలా ఇట్లయితే కష్టం కదా బీజేపీ నేను అంటున్న మాట కాదు ఇది దయచేసి మీ లీడర్లు నా ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు నేను మీ ముందు పెడుతున్నా మీరు చూసే ఉంటారు అన్నది మరి వాళ్ళకి ఆలోచన ఎందుకు ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఉంటదన్న ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నా షెట్లకి పాము వచ్చింది అనుకో నాటి ఇంట్లో గుర్తుండొచ్చు నేను గేట్ బయట గుర్తుండొచ్చు ఒక ఆయన కట్ట తీసి కొడుతుండొచ్చు నువ్వు కట్ట తీసే ఎందుకు కొట్టినావని ఆయన నువ్వు ఇంట్లో ఎందుకు లేను కదా నేను అంటే ఒక చర్య జరిగినప్పుడు మనుషుల ప్రతి చర్య ఎట్లుంటుంది మనుషుల ఆలోచన ఎట్లుంటుంది అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆ చర్య ఎవరైనా ప్రాంతీయ పార్టీ పెడతా అంటే వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ పొంగిలేటి గారికి అంత పెట్టాలని ఉందనుకోరు పెట్టమని అంటే వద్దనేది అనేది అందులో వారికి వారి నిర్ణయం అది ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద బీఆర్ఎస్ పార్టీ ఈ ఆయన ఇప్పుడు రోడ్ నాలుగు రోడ్ల చివరి స్థలని నిల్చొని ఉన్నాడు ఎడిపోతారు అనేది వారి విజ్ఞత ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు నచ్చలేదు చాలా నేనే పెట్టుకుంటే పార్టీ అనుకున్నాడు అనుకో పెట్టుకో అంటావు అంతనే శక్తి నీకు నాకు ఎక్కడుంటుంది నీకేనాడు కామెంట్ లైక్ సో ఏమైనా కుట్ర జరుగుతున్నదా లేకపోతే బీజేపీ పైన మీడియాలో కానీ బయట కానీ మీడియాలో కొంత ఏమైనా మేమంటే గిట్టని శక్తులు ఎవరైతే ఉంటారో ఏదో కొంత ప్రచారం చేస్తే ప్రయత్నం చేస్తున్నారనేది నాకు ఉన్నటువంటి భావన నేను ఆడికెళ్ళే వచ్చిన జర్నలిస్ట్గా కంట్రిబ్యూటర్గా పనిచేసి వచ్చినా కాబట్టి ఎవరి గురించి అయినా మాట్లాడాలంటే కొంచెం నాకు సంస్కారం అడ్డం వస్తుంది కానీ నేను ఎప్పుడు చెప్పినా ఒకటే నాకు ఎర్ర రంగు నచ్చుతాయి కాబట్టి నేను ఎర్ర రంగు వార్తలే రాస్తానడం తప్పు నాకు పచ్చ రంగు నచ్చుతుంది కాబట్టి నేను పచ్చ వార్తలే రాస్తానడని తప్పు దయచించి మీరు ప్రజల వార్తల్ని ప్రజలకి ఇయన్రీ ప్రజల్ని లెట్ దెమ్ డిబేట్ పబ్లిక్ డిబేట్ చేసుకునేలాగా చూడరు పలానా పేపర్ పేరు చెప్పకుండా ఇది పలానో లేదు అని మచ్చ దయచేసి వేసుకోవద్దు అనేది మాత్రమే మీడియా పెద్దలకు నా విజ్ఞప్తి సో అట్లాంటి ఇప్పుడు మీకు మీకు కూడా ఏ కలర్ మాది ఏదో ఏదైనా రంగు వేసుకునేది ఉంటే వేసుకో కుర్రీ ఏం కొత్త కలర్ ఏమైనా ఉన్నది అట్లా ఏమైనా వేసుకునేది ఉంటే వేసుకో కుర్రీ మంచి భవిష్యత్తులో అట్లాంటి కలర్ రిపోర్ట్ అలాంటి కలర్లు ఏముండాయి జనం కలర్ ఉంచుకో జనం కలరే మా కలర్ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి లాస్ట్ ఒక కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఏమైనా గ్రాఫ్ తగ్గినట్టు అనిపిస్తున్నదా మీకు అంటే ఒక ఊర్లే పంచాయతీకి ఇంకో ఊర్లోకి ఏముంటది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పంచాయతీ అయింది నాలుమో కొట్టుకున్నారు పక్కింటి వాళ్ళు కూడా కొట్టుకుంటారు ఒకటి ఆనుకొని ఒకటి ఇల్లు ఉంటుంది అన్న రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఇంకో రాష్ట్రం చెప్తారు ప్రతిసారి దేశం అంతా మేమే ఉన్నాం దేశం అంతా కాషాయం అయిపోయింది పక్క రాష్ట్రంలో మేమే ఉన్నా ఈడ కూడా మేమే అని మీరు చెప్తారు కదా ఓడిపోయినప్పుడు దాని కూడా ఆ ఇంపాక్ట్ ఉంటది కదా ఆ ఇంపాక్ట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అభినందించారు కదా ప్రధానమంత్రి గారు సార్ ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటది కదా ఏముంటది ఉంటున్నా ఉండదా ఉండదు ఉంటున్నా ఓకే ఒక ఉప ఎన్నికకి ఇంకొక ఉప ఎన్నికకి ఏం పొత్తుంటుంది చెప్పన్నా ఏం పొందనుంటుంది చెప్పు నేను పాజిటివ్ చెప్తా నెగిటివ్ చెప్తా నీకన్నా ఉత్తరప్రదేశ్ లో గవర్నీ యోగి ఆదిత్యనాథ్ గారు గోరఖ్పూర్ ఎంపీ స్థానం ఖాళీ చేసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఓకేనా తర్వాత గోరఖ్పూర్ కు జరిగినటువంటి బై ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది రాబై మూడు ఎంపీలు ఉన్నాయి ఆ రోజు మాకు కి వెళ్ళి భారతదేశంలో మాకు రెండు వందల డెబ్బై మూడు ఎంపీలు ఉన్నాయి ఆ రోజు మాకు ఓకేనా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప నాయకు నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం నాలుగు వందల స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మూడు వందల మూడు ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నాం మేము గా రోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఖాళీ చేసినటువంటి పార్లమెంట్ పార్లమెంట్ని మేము ఓడిపోయినాం వాస్తవం అది మేము జీర్ణించుకున్నాం రెండు వేల పంతొమ్మిదికి వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ మాది మేము కైవసం చేసుకుంటాం ఒక ఎన్నికకు ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు ఉండదు మీకు లాస్ట్లీ ఒక మాట చెప్తాను రెండు వేల పంతొమ్మిది మేలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి రెండు వేల పంతొమ్మిది మేలో పార్లమెంట్కి ఎలక్షన్స్ అయినాయి రెండు వేల పంతొమ్మిది మేలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్ లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు సెమీఫైనల్ అన్నారు ఇది అన్నారు అది అన్నారు మధ్యప్రదేశ్ ఓడిపోయినాం ఛత్తీస్గఢ్ ఓడిపోయినాం రాజస్థాన్ ఓడిపోయినాం తెలంగాణ ఓడిపోయినాం మిజోరాంలో ఏమొచ్చిందో నీకు తెలుసు నాకు తెలుసు మరి ఈ రాష్ట్రాలు మూడు నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు అయినాయి రాజస్థాన్లో ఎన్ని ఎంపీలు ఉంటాయి అన్ని బీజేపీ గెలిచింది మధ్యప్రదేశ్లో ఎన్ని ఎంపీలు ఉంటే అన్ని ఎంపీలు బీజేపీ గెలిచింది అందుకని దయచేసి ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు పెట్టద్దు పొంతన పెట్టద్దు కాబట్టి ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి జరిగేటువంటి ఎన్నికలకి సంబంధం ఉండదు తెలంగాణలో ఇంపాక్ట్ ఉండదు అంటారు నా అంచనా మేరకు అంటే కాంగ్రెస్ అనేటువంటి పార్టీ కర్ణాటకలో గెలిచింది కాబట్టి కాంగ్రెస్ నాయకులకు మేము గెలిచినాం అని చెప్పి నేను దాకా అనుకున్న వాళ్ళకి ఒక దగ్గర రావడానికి అది ఒక మోకా కల్పించినట్టు అయితే మరి వాళ్ళ దగ్గరికి వస్తే గెలిచినట్టు కదా ఎడ గెలుస్తారు బేసిక్ గా ఎడ గెలుస్తారే వాళ్ళ దగ్గరకు వచ్చి అందరూ కొట్లాడగలిగితే అధికారంలోకి వచ్చే అవకాశం అందుకనే ఏం చెప్తా ఉన్నా నేను ఎన్నికలకు ఎన్నికలకు పొత్తు పెట్టకూర్రీ ఇచ్చకపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓ దగ్గర లేచి నిలిచాని మేము కూడా గెలిచిన తప్పటి చెప్పుకోవడానికి కర్ణాటక ఒక మెట్టులాగా ఉపయోగపడతా తప్ప ఇంకొకటి కాదు సో మీరు ఎట్లా తెలంగాణలో అధికారంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు అంటే మా మేము చేసేటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వారి నాయకత్వంలో మేము ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అంత్యోదయ అనేటువంటి కాన్సెప్టు ఇవన్నీ కలగలిపి భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తెస్తాయి గతంలో కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు తెలుగుదేశానికి ఇచ్చిండ్రు తెచ్చినవని చెప్పిన టీఆర్ఎస్కి ఇచ్చారు ఈ రాష్ట్రంలో ప్రజలు చూడనటువంటి పాలన ఏది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పాలన అందుకని ఒకసారి మాకు అవకాశం ఏంటి అని మేము ప్రజల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం ఇస్తారనేటువంటి ఆశలో మేము బంగారు తెలంగాణ పాలన మరి బంగారు ఇరవై రోజులు సెలబ్రేషన్స్ ఉన్నాయండి జూన్ రెండవ తేదీ నుంచి ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు డిజైన్ చేసి పెట్టారు కదా అదే ఈ సంవత్సరం చివర్లో రాబోతున్నటువంటి ఎన్నికలకి ఆర్డర్ని సమానత్వం చేసుకోవడానికి పబ్లిక్ పైసలు ప్రభుత్వ పైసలతోటి బీఆర్ఎస్ పార్టీ తన ప్రచారాన్ని నిరాటంకంగా కొనసాగించినందుకు వేసుకుంటున్నటువంటి స్కెచ్ ఇది ఓకే అంతకుమించి కొత్తదేమీ లేదు తొమ్మిదేళ్లలో లేని తెలంగాణ శతాబ్ది ఉత్సవాలు లేదా దశాబ్ది ఉత్సవాలు లేదా తెలంగాణ అమరవీరుల సూపాలకు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి రాగన ఎన్నికలకు పోయకుండా ముందు ఎందుకు వస్తున్నాయి సరే డెవలప్మెంట్కి వస్తే మీరు వచ్చిన రోడ్లు మీరు చూసి ఉంటారు మీరు బాగా లీడర్ గా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు ఏం నెరవేర్చలేదు అన్నది కూడా మీ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు గిన్నాకు వచ్చిన కాబట్టి రాగన్న నేను దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు మా రోడ్లు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి చూడు దుబ్బాక ఉప ఎన్నికల కంటే ముందు గిన్నె జరంత రోడ్ కవతలు దిక్కుపోతే వంద పడకల ఆసుపత్రి కనబడుతుంది దుబ్బాక దుబ్బాక ఉప ఎన్నికల కంటే ముందు వంద పడకల ఆసుపత్రి ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే చూడు గజవేల్ సిరిసిల్లా సిద్దిపేటలనే అప్పుడు వంద పడకల ఆసుపత్రి పూర్తయింది నన్ను గెలిపిరి పూర్తి చేస్తా అని చెప్పిన ఏడాది లోపల వంద పడకల ఆసుపత్రి ఓపెన్ చేసినావా చేయలేదా చూడు ఉండ్రీ వంద పడకల ఆసుపత్రికి రోడ్డు పోవద్దని చెప్పి కొంతమంది తోటి కేసు లేపిస్తే ఆ కోర్టు కేసులు కూడా తీసుకొచ్చి మంచి సిమెంట్ రోడ్ ను ఉన్న వేపించిన మీరు ఒకసారి పోయినా రండి వంద పడకల ఆసుపత్రి దాకా సిబ్బందిని తీసుకొచ్చినాం దుబ్బాక ఉప ఎన్నికలలో ఒక ఏజెండా దుబ్బాక బస్ స్టాండ్ ఇలా పోయి దుబ్బాక బస్టాండ్ చూడరా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అన్ని అర్ధ కిలోమీటర్ దూరం కూడా లేవు ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి నా అంటాడు సరే ఆయన నాకంటే ఎనిమిది ఏళ్ళు ముందు కూడా ఎంపీ ఉన్నాడన్న నేను ఎమ్మెల్యే గెలవడానికి ట్వంటీ ట్వంటీ కంటే ముందు ఆయన రెండు సార్లు ఎంపీ రెండు సార్లు ఎంపీ ఉన్నాయని స్టాండ్ ఎందుకు కట్టియాలి గజవేల వంద పడకల ఆసుపత్రి అయితే దుబ్బాకలు కావాలని ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఒకసారి చెప్పమన్నారు బస్ స్టాండ్ ఎందుకు స్టేట్ ఫండ్ అంటారు నేషనల్ హైవేస్తా ఉన్నాం ఇక్కడ ఒక నేషనల్ హైవే అయింది జరవతలకి పోయి చూడు రేపు మాపో దుబ్బా అది సారీ గజవేల్ నుంచి సిద్దిపేటకు రైలు వస్తుంది అది కూడా వాళ్ళే వాళ్లే అంటే కేంద్రం చేసినా వాళ్ళే రాష్ట్రం చేసినా వాళ్ళే కింద అవడం ఏమేమి మీద అవ్వడం ఏమంటే ఏం చేస్తామన్నా వదిలేస్తాం వాళ్ళకి అంతకంటే ప్రజలు మీరు ఇప్పుడు వచ్చి వచ్చిరన్నా గజవేల్ నుంచి వచ్చినావు గజవేల్ నుంచి నా ఎలక్షన్స్ అప్పుడు తగ్గుటకు వస్తే రోడ్ ఎట్లుండే ఇవాళ రోడ్ ఎట్లుండే అనేది రగాన చూస్తే చాలు ఓకేనా మనుషులు వందే మాట్లాడతారు పార్టీలు సిద్ధాంతాలు ఏమైనా మాట్లాడవచ్చు మేము ఏం చెప్పినాం సిద్దిపేటలో రోడ్లు ఎట్లున్నాయి గజవేల్ రోడ్లు ఎట్లున్నాయి దుబ్బాకలు ఎట్లున్నాయి నేను గెలిచినాక మారుస్తా అని చెప్పినా మారినయా మారలేదా నీకు వచ్చిన కారు చెప్తుంది మీ డ్రైవర్ చెప్తాడు భూబా ఉడికిందా లేదా అనేది చూడాలనుకుంటే రెండు రెండు మెతుకులు చూస్తే తెలుస్తుంది ఎన్ని పీఎంజీఎస్ వై రోడ్లు తెచ్చినాం ఎన్ని సిఆర్ఎఫ్ రోడ్లు తెచ్చినాం ఎన్ని రోడ్లు డబుల్ అయినాయి ఎన్ని రోడ్లు కొత్తగా అవుతున్నాయి అనేది ఆ ఊర్లో రోజు మోటార్ సైకిల్ మీద పోయడానికి తెలియదు మాల్వాలకు రోడ్ ఎవరు వేసారు ప్రభాకర్ రెడ్డి వేసేది ఉంటే రెండు సార్లు ఎంపీ అయినప్పుడు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు ఇప్పుడు మీ దుబ్బాకలో ప్రత్యర్థి ప్రభాకర్ రెడ్డి డిసైడ్ డిసైడ్ అయినట్టున్నారు కదా వాళ్ళు అన్న ప్రత్యర్థి చంద్రశేఖర్ గారా హరీష్ రావు కేటీఆర్ గారా ప్రభాకర్ రెడ్డి గారా సోలిపేట సుజాత గారా నాకు అవసరం లేదన్న ప్రత్యర్థులు ఎవరు అనేది నాకు అవసరం లేదు మనం చేసినటువంటి పాలన ప్రజల దగ్గరకు తీసుకుపోవాలి చెప్పుకోవాలి మనకి తక్కువ సమయం లోపల ఇంత చేయగలిగినాం ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తామనేది నిరూపించుకుంటుంది ఇప్పుడు రైతులు ఇంత ఇన్ని సమస్యలు పడుతున్నారు ఆ వడ్లు కొంటలేరు ఏం లేదు మీరేమో తిరుగుతున్నారు కానీ వల్ల ఏం పరిష్కారం అయ్యే అవకాశం లేదా ఇప్పుడు వేరే నియోజకవర్గాలు ఉన్నాయి రఘన్న సరే రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి ఈడ వడ్లు కొంటలేడు మరి కరీంనగర్లు ఎందుకు కొంటలేరు మంచిర్యాలు ఎందుకు కొంటలేరు మహబూబ్ నగర్లు ఎందుకుంటలేరు వనపర్తిలు ఎందుకు కొంటలేరు సూర్యాపేటలు ఎందుకు కొంటలేరు సిద్దిపేటలు ఎందుకు కొంటలేరు సో దాకా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏడ వడ్లు కొన్నా కానీ ఇంకా రైతులకు డబ్బులు వేయలేదు నువ్వు ఏ మార్కెట్ అన్నాడు కానీ ఒక కొద్దిపాకనే కాదు నేనైతే ప్రతిపక్షం ప్రతిపక్ష ఎమ్మెల్యే నేను ప్రతిపక్షం ఉన్నా కాబట్టి ఇంకా భయానిక భక్తికి కనిపిస్తున్నా కొట్లాడి గన్ని బాగులు ఇప్పిస్తున్నాం కొట్లాడి డిసిఎంలు పెట్టిస్తున్నాం మీరు ఏ సెంటర్ కాడికి పోయినా ఒక లారీ వచ్చి నిలిచినలాగా రోజు అరుస్తే ఉన్నాం అధికారులతోటి మేము చేయాల్సినటువంటి పనులు ప్రతి చేస్తున్నాం చేగుంటలు ఇచ్చినటువంటి ఆర్ఓబి బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలుకుంటే దుబ్బాక బస్ స్టాండ్ దాకా అన్న వచ్చిన వాటిని ఒక రౌండ్ చూసిపో తప్పకుండా ఇక్కడ జరగ దసంత పోతే ఇక్కడ టూ బిహెచ్కే కనబడతాయి వెయ్యి దగ్గర దగ్గర రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లో రెడీ అయినాయి అన్న దసరాని ముహూర్తం ఇతమని రెడీ చేసి అరే మనం ఏం నేను గెలిచిన తర్వాత